ఖమ్మం నుంచి మహాలక్ష్మి గారు రాస్తున్నారు. గణపతికి ఏకదంతుడు అనే పేరెందుకొచ్చింది తెలియజేయగలరు అని అడుగుతున్నారు. శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఆదౌ పూజ్యో గణాధిప. మనం ఏ అర్చన చేసినా, ఏ వ్రతం చేసినా, యజ్ఞయాగాది క్రతువులు చేసినా, నూతన భవనాన్ని ప్రారంభించినా, ఎవరైనా పుట్టినప్పుడు బారసాల చేసినా, ఎవరైనా వెళ్ళిపోయినప్పుడు అంత్యేష్టి చేసినా ఆదో పూజ్యో గణాధిప. మొట్టమొదట గణపతి పూజ చేస్తే తప్పించి మనం ఏ పని చేసినా ఫలించదు అనేది ఉంది. అందుకనే ఆయన్ని విఘ్న నివారకుడు అన్నారు. అటువంటి గణపతికి సహస్రనామాలు ఉన్నాయి. అందులో విశేషంగా అనుగ్రహించేటువంటి నామము ఏకదంతుడు. ఈ ఏకదంతుడు అనేటువంటి పేరు పరమాత్మకి సిద్ధించడానికి బ్రహ్మ వివర్త పురాణంలో ఒక ప్రత్యేకమైనటువంటి కథని వివరించారండి. ఒకనొక సందర్భంలో పార్వతీ పరమేశ్వరులు కైలాసంలో ఉంటే వారి ఇద్దరు కుమారులైనటువంటి గణపతి, సుబ్రహ్మణ్య స్వామి ఇద్దరూ కూడా అనురాగంగా పెరుగుతూ ఉండేవారట. ఇట్లా ఉంటూ ఉండగా జమదగ్ని యొక్క కుమారుడైనటువంటి పరశురాములు వారు అక్కడికి వచ్చారట. పరశురాముడు అక్కడికి వచ్చి పరమేశ్వరుడి దగ్గర విశేషమైనటువంటి తపస్సు చేసి పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం పొంది ఆ పరమేశ్వరుడి దగ్గర ఒక గండ్రగొడ్డలి, పరశు అంటారు కదా, ఆయన రాముడే కానీ పరశు శంకరుల వారు ఇచ్చారు కనుక పరశురాముడయ్యారు. ఆ పరశురాముడు అనుగ్రహించబడి ఆ గండ్రగొడ్డలతో ఉన్నారట. దుర్మార్గమైనటువంటి క్షత్రియులందరినీ కూడా అనేక పర్యాయాలు యుద్ధంలో సంహరించి ఓడించి ఈ భూమండలం అంతా కూడా దుష్టులైనటువంటి రాజులు లేకుండా చేసి ఆ తర్వాత శంకరుల వారి యొక్క పరిపూర్ణ అనుగ్రహంతో ఇంత పని చేశాను కనుక కృతజ్ఞతాభావంతో పరమాత్మకి కృతజ్ఞత చెప్దామని వచ్చాట. ఎవరికి? పరశురాముడు కైలాసానికి వచ్చాడు. ఆ సమయంలో గణపతి అక్కడ ఆడుకుంటూ ఆ శంకరుల వారి యొక్క అంతఃపుర ద్వారం దగ్గర ఉన్నారట. ఈయన బరబరా లోపలికి వెళుతుంటే నువ్వు వెళ్ళటానికి వీల్లేదు ఆగమన్నారట. ఆగమనేటప్పటికి పరశురాముడికి కోపం వచ్చింది. కోపం వచ్చి నా అంతటి వాడిని నువ్వు అడ్డుకుంటావా, నేను ఎంతటి వాడిని అనుకున్నావు అని ఆ గొడ్డలి ఎత్తబోయారట. ఎత్తబోయేటప్పటికీ ఆ వినాయకుడు పాపం గణపతి అప్పటికే చాలా స్థితప్రజ్ఞుడట. మనం మామూలుగా గణపతికి ఆగ్రహం వస్తుంది అనుకున్నాం కానీ వీరైనంత వరకు కోపం తెచ్చుకోరట గణపతి. ఇది గజస్వభావం అన్నారు. గణపతికి కోపం రాదు, వస్తే తగ్గదు. అటువంటి గణపతి చాలా ప్రశాంతంగా ఉండి ఆ వేదాంత ధోరణిలో వచ్చినవాడు చాలా గొప్పవాడు కదా, ఈ పరశురాముడికి నాకు తేడా లేదనుకున్నారట. ఎందుకంటే మా గురువు యొక్క శిష్యుడు కూడా కుమారుడితో సమానం అన్నారు. కనుక నేను నా తమ్ముడైనటువంటి కుమారస్వామి, గురువుగా నా తండ్రి అయినటువంటి పరమేశ్వరుడు యొక్క శిష్యుడైనటువంటి పరశురాముడు నాకు సోదరుడితో సమానం కనుక సోదరుడిని ఏమనలేక ఊరుకున్నారట. కానీ ఇంకా పట్టుబట్టి లోపలికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటే గట్టిగా అడ్డుకున్నారట. ఇట్లా 2-3 సార్లు బాగా వాదం ప్రతివాదం జరిగిన తర్వాత చివరికి లాభం లేదని చెప్పి ఆ గణపతి తన యొక్క తొండాన్ని చాలా దీర్ఘంగా పెంచి ఆ గణపతిని అట్లా చుట్టేసి ఆ పరశురాముల వారిని తొండంతో చుట్టేసి సప్త సముద్రాల్లో ముంచి లేపి ఆ తర్వాత అన్ని లోకాలు చూపించి మళ్ళీ తీసుకొచ్చి అక్కడ పెట్టారట. ఇప్పటికైనా అతనిలో పరివర్తన కలుగుతుందేమని చూశారట. ఇంత చేసినా కూడా ఆ పరశురాముడు మళ్ళీ గొడ్డలు తీసి పట్టుకొని భుజాన పెట్టుకొని లోపలికి వెళ్ళిపోతున్నాడు. అప్పుడు లాభం లేదని చెప్పి మళ్ళీ ఒకసారి పరమాత్మ ఏం చేశారట, వినాయకుల వారు అదే పద్ధతిలో ఆ పరశురాముడిని పట్టుకొని వైకుంఠానికి తీసుకెళ్ళి ఇది వైకుంఠం అని చూపించారట. ఆ తర్వాత గోలోకానికి తీసుకెళ్ళి అక్కడ గోలోకంలో కృష్ణ పరమాత్మ ఉన్నారు, రాధాకృష్ణులు ఉన్నారు, అక్కడ నదులున్నాయి అని అనేకమైనటువంటి ప్రదేశాలు చూపించి మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారట. ఇంత చేసినా అప్పుడు ఒక మాట అన్నారట, నాయన నువ్వు ఏం చేసినా నాకు నీ మీద నాకు కోపం రావట్లేదు, ఎందుకంటే మా తండ్రి గారికి నేను శిష్యుణ్ణి, అట్లాగే నువ్వు కూడా సహవిద్యార్థివి సహాధ్యాయువి కనుక నా సోదరుడు సమానుని కనుక నిన్నేం చేయలేకపోతున్నానంటే ఆ పరశురాములు వినకుండా ఎగబడ్డట, మీద పడ్డట. ఇట్లా చాలాసార్లు తీవ్రమైనటువంటి వాగ్వాదం జరిగి లోపలికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి పరశురాముడిని అడ్డుకున్నప్పటికీ కూడా కోపం వచ్చినటువంటి పరశురాములు తన యొక్క ఆ పరశు అంటే గండ్రగొడ్డలితో ఇసిరేశారట. ఇసిరేటప్పటికీ అప్పుడు నిజంగా గణపతి దాన్ని నిరోధించగలడు. కానీ ఆ పరశురాముడి చేతిలో ఉండేటువంటి పరశు అంటే గండ్రగొడ్డలి శివ వరప్రసాదం, తన తండ్రి తనకి గురువు కనుక గురువు అనుగ్రహించినటువంటి ఆ పరశువు ఆ గొడ్డలి యొక్క ప్రభావం పోకూడదని చెప్పి ఆ వెంటనే దాన్ని అనుగ్రహించాలనుకున్నారట. ఎందుకంటే గురువుగా తండ్రి యొక్క మర్యాదని కాపాడాలని చెప్పి గణపతి ఆ గండ్రగొడ్డల్ని తన యొక్క ఎడం వైపు వేసుకున్నారట, తన దంతము వైపు కొట్టుకున్నారట. ఆ తగిలించుకున్నప్పుడు ఆ పరశువుని తగిలించారని వ్యాసుడు చాలా జాగ్రత్తగా రాశాడు ఇక్కడ బ్రహ్మవేత్త పురాణంలో. దంతం వైపు తగిలితే అది ఖండించబడిందిట. ఆ తర్వాత అనేకమైనటువంటి కథ చెప్తారు. ఈ రకంగా పరశురాముడి చేత ఖండించబడ్డటువంటి దంతము ఉండడం వల్ల
ఆ ఏకదంతుడు అయ్యారు. సాధారణంగా గజంకి రెండు దంతాలు ఉంటాయి, కానీ ఈ ఏకదంతుడు అనేటువంటి పేరు ఎట్లా వచ్చిందంటే పార్వతీ పరమేశ్వరుల సమక్షంలోనే ఇది చెప్పబడింది. పార్వతీదేవి ఆ తర్వాత వచ్చి అనేక వరాలు ఇచ్చి ఆ గణపతిని అంటుంది, నాయన బాధపడవద్దు, నీ సోదరుడు లాంటి వాడే పరశురాముడు, ఏదో ఆవేశంతో చేశాడు అంటే, లేదమ్మా తండ్రి ఇచ్చినటువంటి గొడ్డల్ని నేను గౌరవించాలని ఇట్లా నేనే స్వీకరించాను అని చెప్పేటప్పటికీ, ఈ రోజు నుంచి లోకంలో నీకు పౌరుషనామం ఒకటి ఇస్తున్నాను, నిన్ను ఏకదంతుడు అంటారు అన్నారు. కనుక పరమాత్మకి బాగా ప్రీతికరమైనటువంటిది, ఇష్టంగా ఉండేది. అందుకనే ఎప్పుడు కూడా ఏ గణపతి మూర్తిలో కూడా రెండు దంతాలు ఉండేటువంటి గణపతిని ఉపాసించే పద్ధతి మనకు లేదు. ఒక దంతము ఖండించి ఉంటుంది, ఆ ఏకదంతుడు అనేటువంటి పద్ధతి ఒకటి. ఇది ఒక కథ. ఇంకోటి ఏంటంటే భారతంలో వ్యాస భగవానుడు ఆ భారతాన్ని చెబుతున్నప్పుడు రాయడానికి వచ్చినటువంటి ఆ గణపతి విరిగిపోయిన దంతాన్నే కలంగా మార్చుకొని భారతం రాశారనేది ఒక లోకంలో ప్రచారమైన కథ. ఇది భారతానికి సంబంధించి, కానీ ఏకదంతుడు అనేటువంటి ప్రత్యేకమైనటువంటి కథ మాత్రం కారణము ఆ బ్రహ్మవేత్త పురాణంలో ఉండేటువంటి పరశురాముల వారికి గణపతికి జరిగినటువంటి చిన్న సంవాదము. కనుక ఏకదంతం అనేటువంటిది పరమాత్మకి ఇష్టమైనటువంటి నామం.